హాయ్ నేను దీపా వెల్కమ్ టు టీవీ 45 తొలి రోజే ఆదిరిపోయే కలెక్షన్లు కానీ దాన్ని కంటిన్యూ చేసే అదృష్టం లేకపోయింది లైగర్కు భారీ అంచనాల నడుమ థియేటర్లకు వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా దురదృష్టవశాత్తు నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది అయినప్పటికీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా డీసెంట్ ఓపెనింగ్సే రాబట్టింది తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 9.60 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసుకుంది ఇది విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పాలి మొదటి నుండి లైగర్ చుట్టూ నెలకొన్న హైప్ వల్ల ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి అయితే దీనికి తగ్గట్లుగానే తొలి రోజు మంచి వసూళ్లను రాబట్టింది యుఎస్ఏ ప్రీమియర్స్ నుండి గట్టిగానే కలెక్ట్ చేసింది అయితే ప్రీమియర్ షోలకే నెగటివ్ టాక్ రావడంతో రెండో రోజు అక్కడ సినిమా చూసే ధైర్యం చేయడం లేదని బుకింగ్స్ని బట్టి అర్థమైంది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 13.35 కోట్ల షేర్తో 24.50 కోట్ల గ్రాస్ను లైగర్ కలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 55 కోట్లకు అమ్ముడైనట్లు చెబుతున్నారు మూవీ మౌత్ టాక్ని బట్టి ఇక నుండి వసూళ్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు కానీ బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడానికి లైగర్ చాలానే వసూలు చేయాల్సి ఉంది ఇక శుక్ర శని ఆదివారాల్లో వచ్చే కలెక్షన్స్ ను బట్టే ఈ సినిమా నిర్మాతలకు ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందనేది తెలుసుకోవాలి చూడాలి మరి ఏం జరుగుతుందో